ఎమ్మెల్సీ అనంతబాబు ఇక పూర్తిగా ఇరుక్కుపోవడం అని ఎందుకనాలి? చేసిన పాపం తను కొడతే చనిపోయాడా లేకపోతే తన మనుషులతో కొట్టించి చంపాడా అనేది ఇక తేలాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే తను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అంటే వాస్తవంగా పోలీసులు పట్టుకోవాలంటే పట్టుకోవడం చేతకాని పరిస్థితి కాదు. ఖచ్చితంగా పట్టుకోవాల్సినటువంటి సీరియస్ వ్యవహారము, దాని మీద సీరియస్గానే వెళ్లాల్సి ఉంది. సుబ్రహ్మణ్యంది హత్యగా నిర్ధారణ అయింది, పోస్ట్ మార్టం నివేదిక బయటకు వచ్చింది, ఫోరెన్సిక్ నిపుణులు హత్యగా భావించారన్నటువంటి తాజాగా తేలుతున్నటువంటి ప్రచారం. ఇది మరి అధికారికంగా అందించాల్సి ఉంది, అది పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సుబ్రహ్మణ్యం శరీరంలో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఇందులో అంటే అంతర్గతంగా అంటే కౌకు దెబ్బలు బయటకు కనిపించకుండా తీవ్రంగా హింసించారన్న తను ఏది సముద్రపు ఇసుక కాన్సెప్ట్ ఉంది అంటే సముద్రపు ఇసుకలో అక్కడ డొల్లించినట్టు కనబడుతుందని వాళ్ళ భార్య అమ్మ నాన్నలు చెప్పిందే కరెక్ట్ అయింది. ఇప్పుడు అంటే అది ఏ కారణం మీదనా, డబ్బుల గురించి కొట్టి చంపారా లేకపోతే లేదా వేరే ఇష్యూస్ ఏమన్నా రహస్యాల గురించి ఏమన్నా తేలిందా, ఇది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. ఇక తనని అరెస్ట్ చేస్తే కానీ తేలేటువంటి అంశం కాదు, తనే మర్డర్ చేశాడు అన్నటువంటిది ఇక అంటే తను మృతదేహాన్ని తీసుకొచ్చినప్పుడు తనే చేసినట్టే, ఇక అందులో వేరే కాన్సెప్ట్ ఏముండదు. ఇప్పుడు తనకు సంబంధించి తన కోసం గాలింపు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్తో ఈ బండారం బట్టబయలైంది.